హరీష్ రావు అన్నో నమ్మకంతో ఫోన్ చేసి, నీవేమన్నా కష్టపడు, మా మామను ఓడించు, నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా, మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది, మా మామ మా కేటీఆర్ గారికి అభయెత్తున్నాడు, నా ఇజ్జత్ తీస్తున్నాడు, నేను తెలంగాణ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డా, గ్లాసులు కడిగినా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇవాళ చేతికి వచ్చినాక మా బావమరిదిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను కొడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం వెనుక పోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమైనా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్తోనే నాకు ఫోన్ చేసిండు. ఇది నిజం. నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తా, నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తా, ఇది నిజం. నేను అడుగుతున్నా హరీష్ రావు గారు, నేను ఒకటే మాట అన్నా, అయ్యా మీ అవినీతి సొమ్ము నాకు వద్దు, నా దగ్గర డబ్బులు లేకుండా నా ఎంబడి యువత ఉంది, మా గజ్జోళ్ళు అంతా నా వెంటనే ఉన్నారు, నాకు బీరు పెట్టకుండా బిర్యానీ పెట్టకుండా ఓట్లు వేసేయడానికి గజ్జోల్ కాన్ఫరెన్స్ మొత్తం ఉంది, నిన్న కాక మొన్న లగడపాటి గారి రాజ్ గోపాల్ గారి సర్వేలో నాకు 65% అని వచ్చింది, మీ మామ నువ్వు మీ బావమరిది అందరూ ఒకటైనా నేనే గెలుస్తున్నా, వేలమల్లందరూ వేలమదొరలు, కాంతారావు లక్ష్మీకాంతారావు కానీ లేకపోతే రఘుపతిరావు కానీ లేకపోతే కేటి రామారావు కానీ లేకపోతే కవితారావు కానీ ఇంకెవడన్నా రావు కానీ ఎవడొచ్చినా ఇడ ప్రతాప్ రెడ్డి గెలుస్తాడు. పెళ్ళైనాక పుస్తక మళ్ళీసారి గెలుపంటారు. హరీష్ రావు గారు నాకు టచ్ లో ఉన్నారు, హరీష్ రావు గారు రాహుల్ గారితో టచ్ లో ఉన్నారు, నాకు అన్నోన్ నంబర్తో ఫోన్ చేసిండ్రు, మా మామని ఎట్లయినా ఓడించాలా, మా మామ ఓడకుంటే నా రాజకీయ జీవితం లేదు అని చెప్పి మాట్లాడిండ్రు.